वेलकम टू सरास हेल्दी होम मन वीडियो लो आकुकुरल्नी अंटे पुदीना गानी कोत्तिमीर गानी अलागे करिवेपाकु गानी इवेंटंटे एक्कुव रोजुलु स्टोर चेसुकोवडं एला अनेदी नेनु वीडियोलो चूपिंचबोतुन्नानु यूजुअल गा एंटंटे मार्केट पक्कने उन्नदनुकोंडि తెచ్చుకోవడం చాలా ఈజీ కానీ మార్కెట్ కి దూరంగా ఉన్న ఇల్లు అనుకోండి మనకి ఎప్పుడు పడితే అప్పుడు కరివేపాకు గాని కొత్తిమీర గాని అలాగే పుదీనా గాని దొరకదు కొన్ని కర్రీస్ కి కొన్ని ఆకులు అనేవి లేకుండా మనం అసలు కర్రీ చేయలేము పుదీనా లేకపోతే బిర్యానీ కూడా ఊహించుకోలేం కదండి అట్లాగే ఇంకొకటి రసం పెట్టాలన్నా కూడా ఏంటంటే కొత్తిమీర లేకపోతే అసలు రసం పెట్టినట్టే ఉండదు అలాగే కరివేపాకు కూడా 90% ఆఫ్ కర్రీస్ ఏంటంటే కరివేపాకు లేకుండా మనం వండుకోం కదా అందుకే నేను ఏంటంటే దీని మీద ఒక వీడియో తీసాను మనం ఏంటంటే ఎక్కువ రోజులు ఈ ఆకుకూరల్ని స్టోర్ చేసుకోవచ్చు నేనైతే నియర్లీ 3 వారాల దాకా కొత్తిమీర పుదీనా కరివేపాకుని స్టోర్ చేసి పెట్టుకుంటాను ఈ లోపు అవైలబుల్ గా ఉందనుకోండి తెచ్చుకొని పాతది పడేసుకొని మళ్ళీ ఫ్రెష్ గా వాడతాను లేదు అనుకోండి దాన్నే వాడుతూ ఉంటాను కానీ చాలా కాలమైనా కూడా అవి ఫ్రెష్ గానే ఉంటాయి కొత్తిమీర ఏంటంటే 3 వారాలు కాదు నెల రోజులైనా కూడా మనం జాగృత పరిచే దాన్ని బట్టి అది నిలవ ఉంటుంది పుదీనా అనుకోండి 10 రోజుల నుంచి 12 రోజులు మాత్రమే ఉంటుంది కరివేపాకు కూడా 3 వారాల దాకా పదిలంగా ఉంటుంది అది ఇప్పుడు ఎలా స్టోర్ చేయాలో దానికి సంబంధించిన టెక్నిక్స్ ఏంటో నేను వీడియోలో షేర్ చేస్తాను స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి మీకు అర్థమవుతుంది మరి నా వీడియో నచ్చినట్లయితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి మొదటిసారి చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని టచ్ చేయండి మరి లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం కొత్తిమీర మనకి వారం కాదు 10 రోజులు కాదు 20 రోజులైనా సరే ఫ్రెష్ గా అలానే ఉంటుంది దాని కోసం ఇప్పుడు మనం ఒక న్యూస్ పేపర్ ని తీసుకోవాలి చూడండి నేనైతే రెండు పొరలు ఉన్న పేపర్ తీసుకున్నాను ఇప్పుడు మనం ఈ కొత్తిమీరని ఒకసారి ట్యాప్ వాటర్ కింద తడపాలి వాటర్ అనే వస్తున్నాయి చూసారా ఇప్పుడు ఏంటంటే ఇలా ఎక్స్ట్రా ఉన్న వాటర్ ని ఒకసారి ఇలా దులిపేసుకోవాలి దులిపేసుకొని ఇప్పుడు ఈ న్యూస్ పేపర్ లో పెట్టేయాలి మనం ఒక ఎడ్జ్ లో పెట్టాలి ఈ పేపర్ ని ఇలా ఫోల్డ్ చేసుకోండి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్న లీవ్స్ ని ఇలా లోపలికి అనేసుకొని జస్ట్ పేపర్ ని ఇలా క్లోజ్ చేసుకోండి ఇలా చేసిన తర్వాత దీన్ని ఫ్రెష్ రూమ్ లో పెట్టుకోండి మనకి ఫ్రిజ్ ఫ్రెష్ రూమ్ ఉంటుంది కదా అంటే డీ ఫ్రీజర్ కాకుండా దాని కింద ఒక సెక్షన్ అనేది వస్తుంది అంటే మరి ఎక్కువ కూలింగ్ ఉండదు మరి తక్కువ కూలింగ్ కూడా ఉండదు ఎప్పుడైనా మనం నాన్ వెజ్ చేసుకున్నప్పుడు కూడా అంటే ఫిష్ కాని చికెన్ కాని ఇలా స్టోర్ చేసుకోవాలంటే స్టోర్ చేసుకుంటాం కదా ఆ సెక్షన్ లో వీటిని పెట్టేసేయండి ఇది తడపాల్సిన పని కూడా లేదు లోపల ఉన్న వాటర్ కంటెంట్ అనేది సరిపోతుంది ఇదేంటంటే రెండు రోజుల తర్వాత కాని మూడు రోజుల తర్వాత కాని మీరు ఓపెన్ చేసి చూసారంటే పేపర్ అనేది కొంచెం డ్రైగా అవుతుంది ఇది కొద్దిసేపటి తర్వాత తడుస్తుంది పేపర్ ఆ తర్వాత మనం చూసినప్పుడు ఏందంటే అక్కడక్కడ ప్యాచెస్ లాగా డ్రైగా అనిపిస్తుంది అప్పుడు ఏంటంటే మళ్ళీ కొద్దిగా వాటర్ ని పైన ఇలా కొద్దిగా చిలకరి చేసామంటే తడిపేశామంటే మరి ఎక్కువ కాదు జస్ట్ ఇలా స్ప్రింకిల్ చేసేయండి మీకు పేపర్ డ్రై అయినప్పుడల్లా కూడా స్ప్రింకిల్ చేస్తూ ఉంటే కొత్తిమీర అనేది ఎప్పటికీ వాడదు 3 వారాలైనా సరే అంతే ఫ్రెష్నెస్ గా ఉంటుంది దీని ఇప్పుడు నేను ఫ్రెష్ రూమ్ లో పెట్టుకుంటాను చూడండి ఇక్కడ ఫ్రెష్ జోన్ కనిపిస్తుంది కదా ఇదేంటంటే ఏదైనా బటర్ కానీ నాన్ వెజ్ కానీ ఇంకా ఏవైనా ప్యాకెట్స్ కానీ ఫ్రెష్గా ఉండాలి అంటే ఇందులో మనం స్టోర్ చేసుకోవచ్చు ఇక్కడ పన్నీర్ స్టోర్ చేశాను బటర్ స్టోర్ చేశాను ఇంకా ఇప్పుడు కొత్తిమీర కూడా పెడతాను ఇప్పుడు నేను కరివేపాకుని అంతే ఫ్రెష్నెస్గా ఉండేలాగా మీకు చూపిస్తాను ఎలా స్టోర్ చేయాలనేది మన కరివేపాకు అంతా కూడా ఇలా పుల్లలన్నీ విరిచేసుకోవాలి మనకి ఫ్రెష్గా ఉండే కరివేపాకు అంటే అవైలబుల్గా ఉండదు మెయిన్ ఏంటంటే మన యూట్యూబర్స్కి ఏది ఒక్కటి స్కిప్ చేసినా కూడా మనకి వెలితిగానే అనిపిస్తుంది కదా అందుకని ఫ్రెష్గా ఉండటం కోసం దీన్ని ఎలా స్టోర్ చేయాలనేది ఇప్పుడు నేను చూపిస్తున్నాను కొమ్మలనే కాదు ఇలా ఆకుగా కూడా మొత్తం దూచేసుకొని అలా తీసిన కొమ్మల్ని ఏంటంటే ఇలా ఆకుగా తీసి పక్కన పెట్టుకోవాలి కరివేపాకు ఎక్కువ కాస్ట్ ఏం కాదండి ఎప్పుడు కావాలన్నా తెచ్చుకోవచ్చు కాకపోతే ఏంటంటే మార్కెట్ దగ్గరగా ఉన్న వాళ్ళు అనుకోండి ఈజీగా తెచ్చుకోగలరు మాలాగా మార్కెట్ దూరం ఉందనుకోండి కొంచెం టైం పడుతుంది కాబట్టి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తెచ్చివ్వలేరు కదా దానికోసమని ఇలా స్టోర్ చేసి పెట్టుకోవాలన్నమాట తీసేసుకున్న కొమ్మలన్నీ కూడా వాటి ఆకును తీసేయాలి
రన్నింగ్ ట్యాప్ వాటర్ కింద వాష్ చేసి పెట్టుకున్నాను. ఇదేంటంటే దీంట్లో తడి లేకుండా వీలైనంత వరకు మనం వాటర్ అనేది తీసేసేయాలి. చూడండి వాటర్ అనేది వడకడుతుంది కదా, ఆ వాటర్ అంతా కూడా పోయేంత వరకు ఒక 5 మినిట్స్ పాటు ఇలా పెట్టామంటే వాటర్ అంతా కూడా దిగిపోతుంది. ఇలా ఒక 8x8 కంటైనర్లు తీసుకొని దాంట్లో మనం వాష్ చేసుకున్న కరివేపాకంతా వేసుకోండి. మీ దగ్గర ఏ బాక్స్ అవైలబుల్ గా ఉన్నా పర్వాలేదు, మనం బిర్యానీ తెచ్చుకునే బాక్సులు కూడా ఉంటాయి కదా రౌండ్ బాక్సెస్, వాటిలో అయినా స్టోర్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు స్టోర్ చేస్తున్నది స్వీట్ బాక్స్. మనం బయట నుంచి స్వీట్స్ తెచ్చుకుంటే ఆ షాప్ వాళ్ళు ఇస్తారు కదా ఆ బాక్స్ అన్నమాట. ఇది ఎక్స్ట్రా ఉన్న వాటర్ అంతా తీసేసేయండి. ఇప్పుడు ఇలా మూత పెట్టేసుకోవాలన్నమాట. చూడండి ఇలా నిల్వ చేసి పెట్టుకున్నామంటే మనకి 10 డేస్ వరకైనా కూడా ఆకు అంతే ఫ్రెష్గా ఉంటుంది. దీన్ని మనం డీప్ ఫ్రిడ్జ్లో కానీ ఫ్రెష్ జోన్లో కానీ పెట్టాల్సిన అవసరం లేదు, మామూలుగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం పుదీనాను ఎలా స్టోర్ చేసుకోవాలో చూద్దాం. నేను ఒక కట్ట పుదీనాను తీసుకున్నాను కదా, దీన్ని ట్యాప్ వాటర్ కింద ఒకసారి శుభ్రంగా ఏదైనా మట్టి ఉన్నా కానీ లేదు అంటే ఏదన్నా వేరే ఆకులు ఉన్నా కానీ లేదు అంటే కుళ్ళిపోయిన ఆకులు ఉన్నా కానీ వాటిని తీసేసుకొని శుభ్రంగా తడిపేసుకోండి. ఒకసారి రన్నింగ్ ట్యాప్ వాటర్ కింద వాష్ చేశాను. దీంట్లో ఉన్న వాటర్ చూడండి, వాటర్ పడుతుంది కదా, ఈ వాటర్ని కూడా మనం వాటర్ అంతా కూడా ఇలా దులిపేసుకోవాలి. వీటన్నిటితో కంపేర్ చేస్తే కొత్తిమీర ఎక్కువ కాలం స్టోర్ ఉంటుంది. ఆ తర్వాత కరివేపాకు, లాస్ట్లో పుదీనా. పుదీనా ఏంటంటే 10 డేస్ వరకు మాత్రమే ఉంటుంది, ఆ తర్వాత పాడవుతుంది. చూడండి ఇలా డబుల్ లేయర్ పేపర్లో చుట్టేసుకోండి. సీల్ చేసేయాలన్నమాట ఎండ్స్, ఆకులున్న వైపు సీల్ చేసేసేయండి. ఇది ఓపెన్గానే ఉంచేసేయండి, కొంచెం గాలి అనేది ఆడుతూ ఉండాలి, అప్పుడే మనకి ఆకు అనేది ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఫ్రెష్ జోన్లో స్టోర్ చేద్దాం. ఇప్పుడు చూడండి వారం తర్వాత పుదీనా అనేది బయటకు తీసి చూపిస్తున్నాను. ఎందుకు తీసానంటే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంది, పేపర్ బాగా ముద్దుగా ఉంది కదా తడిచి. ఇలా తడిచి ఉన్నప్పుడు ఏంటంటే ఆకు తొందరగా పాడవుతుంది, అటువంటప్పుడు దీన్ని బయట తీసి ఒక అరగంట పాటు బయట ఆరబెట్టుకొని, అంటే ఇంట్లోనే నీడలోనే ఆరబెట్టుకోవాలి. ఆ వాటర్ కంటెంట్ అంతా ఆరిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ రెగ్యులర్గానే మనం ఎలా పేపర్ చుడతామో అలా చుట్టేసి స్టోర్ చేసుకుంటే ఎక్కువ కాలం మన్నుతుంది. ఇప్పుడు కొత్తిమీర చూపిస్తున్నాను చూడండి, ఇది 5 డేస్ తర్వాత తీసిన వీడియో. పేపర్ అనేది డ్రై అయింది కదా, ఇటువంటప్పుడు ఆకు అయితే ఫ్రెష్గానే ఉంది కానీ పేపర్ డ్రైగా ఉంది. అప్పుడు ఆకు ఓపెన్ చేసి దాని మీద కొంచెం వాటర్ అనేది స్ప్రింకిల్ చేయాలి. మనం మళ్ళీ పేపర్ చుట్టేసుకొని ఫ్రెష్ జోన్లో పెట్టుకుంటే మరొక వారం పాటు కూడా అది ఫ్రెష్గా ఉంటుంది. ఇలాగే మనం ఏంటంటే పేపర్ తడిని బట్టి మనం చెక్ చేసుకుంటూ దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉన్నామంటే 3 వారాలైనా అలాగే ఉంటుంది. కరివేపాకు కూడా చూడండి ఎంత ఫ్రెష్గా అనిపిస్తుంది కదా, దీంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటే వాటిని తీసేసుకొని పెట్టుకున్నామంటే ఇది కూడా ఫ్రెష్గా ఉంటుంది. మరి చూసారు కదా అవసరమైన ఆకుకూరలు ఎలా స్టోర్ చేసుకోవాలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.